సార్ ఒక విషయం క్లారిటీ చేయండి, క్లారిఫై చేయండి. ఈ ఇన్సిడెంట్ జరిగింది, ఏదైతే ఇద్దరు పిల్లల్ని చంపబడ్డారో ఆ విషయం, ఆ ఇన్సిడెంట్ వీళ్ళే చేశారు, వీళ్ళ చేతులతో వీళ్ళే చేశారు. సో అది వాళ్ళు చూస్తుండగానే వాళ్ళ చేతులతో వాళ్ళు చేశారు. సో అది కన్ను చూసుంటుంది. సో అది మైండ్కి చేరుంటుందా? ఒకవేళ చేరుంటే వాళ్ళ బయటికి వచ్చినప్పుడుగా, అంటే ఈ ఈ విషయం నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఒకవేళ అలా ఉండడం వల్ల మైండ్లో అది పిల్లలు చనిపోయారు అనేది మైండ్ గ్రహించి అలా అరుస్తున్నారా? ఏ అండ్ వాళ్ళ పొజిషన్ ఏ విధంగా ఉంటుంది? నువ్వు ఫస్ట్, ఇట్లాంటి జబ్బులో ఉన్నవాళ్ళు అవతల వ్యక్తులను చంపడం అనే ఒక ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకోవడం లోపల ఆ చావుకు వాళ్ళకు ఒక అర్థం ఉంటుంది. ఆ అర్థం వాళ్ళు కోరుకున్నదే ఉంటుంది. సో ఆ అర్థం ప్రకారం వీళ్ళు ప్రవర్తించారు కాబట్టి ఇప్పుడున్న మానసిక ప్రకారం వాళ్ళను బాధ పెట్టే అవకాశం ఉండదు. ఎందుకంటే వాళ్ళకు అనిపించింది, వాళ్ళు అనుకున్నదే ఆ పని చేశారు. వీళ్ళ లెక్క ప్రకారం వీళ్ళు శివైక్యం చెందారు, లేదు శివుని దగ్గరికి వెళ్ళారు, మళ్ళీ ఎప్పుడో ప్రాణాలతో తిరిగి వస్తారనే ఒక ఆలోచన భ్రమతోటే వీళ్ళందరూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు సఫర్ అయ్యేదే ఎలూసినేషన్ ప్రాబ్లంలో ఉన్నారు. వీళ్ళకు ట్రీట్మెంట్ ఇప్పించి, వీళ్ళకి మెడిసిన్ ఇప్పించి, మళ్ళీ ఆరోగ్యవంతులుగా చేసిన తర్వాత మాత్రమే ఇప్పుడున్న జరిగిన పరిస్థితి వాళ్ళని ఇబ్బంది పెట్టేందుకు ఎక్కువ అవకాశం ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితి లోపల వాళ్ళు వెంటనే దీన్ని రియలైజ్ అయ్యి గమనించి మామూలు వ్యక్తులాగా బాధపడే పరిస్థితి మాత్రం ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. అంటే త్రీ ఫోర్ మంత్స్ టైం పడుతుంది అంటున్నారు. ఆ 3-4 మంత్స్ టైం తర్వాత అంటే ఈ విషయం వల్ల గుర్తుంటుందా, లేకపోతే మనం చెప్పడం వల్ల ఈ విషయాన్ని వాళ్ళు క్యాచ్ చేయగలుగుతారా? దేర్ ఆర్ 2 థింగ్స్ అండి. నిజంగానే గుర్తుండే అవకాశం ఉంది, లేదు గుర్తు లేకుండా వీళ్ళు చెప్తే దాన్ని విని డెఫినెట్గా బాధపడేందుకే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఓకే, ఇది ఒక ఈ విషయం, ఈ ఇన్సిడెంట్ చూస్తే ఒక సినిమాటిక్గా కూడా కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది. అంటే చాలా వరకు అపరిచితుడు లాంటి క్యారెక్టర్స్ మనకు అనిపిస్తూ ఉంటాయి. సో దాంతో పోల్చొచ్చా ఈ ఇష్యూస్ని? యా, అంటే ఇప్పుడు అపరిచితుడు సినిమాలో ఆ వ్యక్తికి ఉంది ఏంటంటే అది పర్సనాలిటీ డిజార్డర్ అంటాం. ఇదేమో ఇది జబ్బు. పర్సనాలిటీ డిజార్డర్ ఏమో మనిషికి వ్యక్తి పుట్టుకతోటి వచ్చేది, దాన్ని ట్రీట్ చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది, ట్రీట్మెంట్ కూడా చాలా కష్టం. అయితే ఇది మాత్రం, ఇది కూడా చాలామందికి కుటుంబంలో రన్ అవుతూ ఉంటుంది. వాళ్ళ పూర్వీకులకి, తాతలకో లేకుంటే అమ్మమ్మలకో నాన్నలకి ఎవరికో ఉంటే అది స్లోగా జీన్లో అది క్యారీ అవుతూ ఉంటుంది. సో అలా జీన్లో క్యారీ అయింది కాబట్టి మన వీళ్ళు ఈ ఆన్సెట్, ఇలాంటి సమస్యలకు ఆన్సెట్ ఎప్పుడు కూడా 19-20 ఇయర్స్ మధ్యలోనే ఈ దీనికి జబ్బుకు సంబంధించిన లక్షణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే అప్పుడు అవి కనిపించినప్పుడు దాన్ని ట్రీట్ చేసే అవకాశాలు, దాన్ని గమనించే పరిస్థితులు ఉంటే అది ట్రీటబుల్ అవుతుంది. కానీ ఎక్కువ శాతం ఇలాంటి ఏమైనటువంటి ప్రిడిస్పొజిషన్ ఇన్ ద జీన్ అంటాం, అట్లాంటివి మాత్రం మనం రెగ్యులర్గా జీవితాంతం మెడిసిన్ వాడుతూనే ఉంటేనే అది కంట్రోల్లో ఉండేందుకు అవకాశం ఉంటుంది. లేకుంటే మాత్రం ఇట్స్ వెరీ డిఫికల్ట్ యూనో మేక్ దెమ్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్. అంటే ఇంకొక ఇన్సిడెంట్ కూడా ఉంది, అంటే చంద్రముఖి లాంటి సినిమా కూడా ఉంది. అంటే దాంతో పోల్చుకునే వీలుందా? అంటే పోల్చవచ్చా ఈ ఇష్యూస్ని? అదే మీరు ఆ చంద్రముఖిలో ఉండే చంద్రముఖి క్యారెక్టర్కి సంబంధించి దీనికి కొంత సిమిలారిటీ ఉంది. అయితే అది టోటల్గా మనం ఆ సినిమాలో ఉండే క్యారెక్టర్కి ఏవైతే లక్షణాలు వచ్చినాయో ఈ వ్యక్తి కూడా అలాంటి లక్షణాలు వచ్చినాయో మనం చెప్పలేం. కానీ బట్ దర్ ఇస్ ఎ పాసిబిలిటీ దట్ దర్ సిమిలారిటీ ఎగ్జిస్ట్. అంటే ఊహ అనేది వీళ్ళ మైండ్లో ఉంది. సో అంటే కొంతమంది డాక్టర్స్ అంటున్నారు, డాక్టర్స్ కానీ విశ్లేషకులు కానీ, హిప్నటైజ్ చేసి వీళ్ళని ఆ ట్రాన్స్లోకి తీసుకెళ్లారు, వాళ్ళే మళ్ళీ హిప్నటైజ్ చేసి బ్యాక్ తీసుకొచ్చే వరకు వాళ్ళు అలానే ఉంటారు అని చెప్పి కూడా కొంతమంది వాదన. తెలీదండి, అంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో అన్నారో తెలీదు. కానీ ఆ ప్రభావం ఉండి ఉంటుందా, హిప్నటైజ్ ప్రభావం? ఇదైతే హిప్నటైజ్ చేసి చేయబడ్డ పరిస్థితి కాదు. కానీ వీళ్ళకి నిజంగానే అట్లాంటి మానసిక రుగ్మతలని మన వైద్యులు కూడా అసెస్మెంట్ చేసి చెప్పారు కాబట్టి అవన్నీ వాళ్ళు ఏ ఉద్దేశంతోటో, వాళ్ళు ఏది గమనించి ఏ సిద్ధాంతం ప్రకారం వాళ్ళు అట్లా మాట్లాడో మనకు తెలియదు. కానీ బట్ బేసిక్గా మన సైకియాట్రిస్టులు అసెస్మెంట్ చేసినవే బేసిక్ అథెంటిక్ రిజల్ట్స్ అని మనం గమనించాలి. అంటే బుక్స్ చదవడం, సినిమాలు చూడడం అనేది ప్రభావం ఏది ఎక్కువ చదవడం, ఒక విషయాన్ని ఎక్కువగా తెలుసుకునే ప్రయత్నం చేయడంలో భాగంగా ఈ ట్రాన్స్లోకి, అంటే ఈ ఇష్యూస్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి? కొత్త వాళ్ళు విషయాలు తెలుసుకునే ప్రాసెస్ లోపల ఇలాంటి జబ్బులకు బారిన పడే అవకాశం లేదు. ఇష్యూని తెలుసుకున్న తర్వాత దాన్ని ఎవరితో చర్చిస్తే మనం తెలుసుకున్న విషయాలు అవి అథెంటికా కాదా, రేషనలా కాదా అనే విషయాల పట్ల తప్పకుండా ఒక చర్చ జరిపి అర్థం చేసుకుంటే ఏ వ్యక్తి కూడా ఇలాంటి జబ్బున బారి పడడు. కానీ ఆల్రెడీ ఇట్లాంటి జబ్బులు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆ వ్యక్తికి అలాంటి ప్రిడిస్పొజిషన్స్ ముందే ఉంటాయి. ఉన్నప్పుడు ఏ వ్యక్తి అయినా సరే
విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొన్నప్పుడు అది తొందరగా అవి ఆన్సెట్ అయ్యేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. సో వీళ్ళకి ఎప్పటి నుంచో జరిగి ఉంటుంది, ఇప్పుడు అది సంఘటన జరగడం వల్ల మనందరికీ తెలుస్తుందని మనం అర్థం చేసుకోవాలి. చివరిగా ఒక విషయం చెప్పండి, మీ దగ్గరికి కావచ్చు బయట వేరే వాళ్ళు కావచ్చు వినుంటారు, అంటే నేను పలానా దగ్గరికి వెళ్ళాను నాకు అప్పటి నుంచి ఏదో అలా అనిపిస్తుంది అని వచ్చే వాళ్ళకి మీరిచ్చే సజెషన్స్ ఏంటి, లేకపోతే అలాంటి వారు విన్నప్పుడు ఎలా ఉండాలి అని మీరు సజెస్ట్ చేస్తారు? ఎవరైనా సరే ఫస్ట్ మనం అందరం అర్థం చేసుకోవాలి, శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. మన ఆలోచనలు చాలా నెగిటివ్గా ఉన్నప్పుడు మన మొత్తం మానసిక స్థితి రోజంతా కూడా చాలా బాధగా చాలా డిస్టర్బింగ్గా ఉన్నప్పుడు, మనం ఏ పని చేద్దామన్నా కానీ చేయబుద్ది కాని పరిస్థితులు ఉన్నప్పుడు, మనకు ఆకలి సరిగ్గా లేనప్పుడు, లేదు ఎక్కువ ఆకలి వేసినప్పుడు, ఎక్కువ నిద్ర పోవాలనిపించినప్పుడు, అసలే నిద్ర పోదు అనిపించినప్పుడు, మనకు తెలియకుండానే రకరకాలైన మాటలు వినిపిస్తున్నాయని మనకే అనిపించినప్పుడు, శరీరం తెలియకుండానే ఏదో కదులుతుంది అనే భావన కల్పించినప్పుడు, మనకు గాల్లో చూస్తే కూడా మనకేవో రకరకాలైన ఆకారాలు వినిపిస్తున్నప్పుడు, ఉన్నట్టుండి మనని వెనకాల నుంచి ఏదో ఒకటి తడుతున్నట్టు కొడుతున్నట్టు భావన ఇలాంటివి కనిపిస్తే ఇది మానసిక అనారోగ్యానికి ఇవి లక్షణాలు అని గుర్తించండి. ఫస్ట్ ఎప్పుడైతే గుర్తిస్తామో వెంటనే మనం చేయాల్సింది ఏంటంటే పరిష్కారం వైపు మన బ్రెయిన్ సజెస్ట్ చేస్తుంది కాబట్టి ఐడెంటిఫై ప్రొఫెషనల్ సైకాలజిస్ట్ అది సైకాలజిస్ట్ వెళ్ళండి, కలవండి, మీ మానసిక ఆరోగ్యం యొక్క స్థాయిని తెలుసుకొని దానికి వాళ్ళు ఇచ్చే మెడిసిన్ అయితే మెడిసిన్ కానివ్వండి. కొన్ని ఎక్కువ శాతం డిప్రెషన్స్ యాంగ్జైటీ ఇవన్నీ కూడా మనం మామూలుగా సైకోథెరపీ ద్వారా చాలా వరకు బెటర్ రిజల్ట్స్ ఇస్తాయి. తొందర స్పీడ్ రికవరీకి కానీ ఎక్కువ రోజుల పాటు ఇలాంటి లక్షణాలు కలిగిస్తే మాత్రం మనం ఇది అడ్వైజ్ ఆఫ్ ద సైకాట్రిస్ట్ అండ్ సైకోథెరపీ వల్ల మళ్ళీ మీరు మామూలుగా ఆరోగ్యవంతులు కాగలుగుతారు. కాబట్టి మన శారీరక ఆరోగ్యం కాదు మానసిక ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. మానసిక ఆరోగ్యానికి ఎలాంటి ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు అది పోతుందిలే నేను ఓవర్కమ్ చేయగలుగుతాను అది వస్తుంది పోతుంది ఇట్స్ లైక్ ఏ క్లౌడ్ అని మన చుట్టుపక్కల రకరకాల మాటలు మాట్లాడతారు, వాటన్నింటినీ విశ్వసించకుండా మీరు ఒక ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళి ప్రొఫెషనల్ కనుక అట్లాంటి ఆలోచన కనుక మీకు చెప్తే మీరు తప్పకుండా దాన్ని పరిగణలోకి తీసుకొని మీ ఆరోగ్యాన్ని బెటర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయగలుగుతారని కోరుతున్నాను. సార్ ఇలాంటి పరిస్థితుల్లో వ్యాయామము ధ్యానము అనేది ఎంతవరకు హెల్ప్ చేసే ఛాన్సెస్ ఉంటాయి? ముందు ఇది జబ్బని గుర్తించడం చాలా ఇంపార్టెంట్. చాలామంది జబ్బు డిప్రెషన్ ఇవన్నీ ఉంటే మోటివేషన్ క్లాసులు విని బెటర్ అయిదామని అనుకుంటారు. మోటివేషన్ క్లాసులు మనుషులు ఇంకా డిప్రెస్ చేస్తుంది కాబట్టి ఎప్పుడైనా డిప్రెషన్లు ఉన్నానని గమనించినప్పుడు దయచేసి మీరు ప్రొఫెషనల్ సంప్రదించి బెటర్ కండి. తర్వాత ఇది మెడిటేషను మనలందరికీ బాగా అలవాటు, ఏంటంటే అదో జిందా తెలుసు మందులాగా ప్రతిదానికి మెడిటేషనే అనుకుంటాం, డిప్రెషన్కి మెడిటేషనే, యాంగ్జైటీకి మెడిటేషనే, ఓసిడికి మెడిటేషనే, మరి ఏది మాట్లాడినా కానీ మనం మెడిటేషన్ మెడిటేషన్ యోగా యోగా మాట్లాడడం అలవాటు అవుతుంది. యోగా అనేది మనిషి యొక్క శారీరక మానసిక ఆరోగ్యానికి బాగుంటుంది, అది ఎప్పుడు నిజంగా నేను ఆరోగ్యంగా ఉన్నప్పుడు, మీరు శారీరకంగా మానసికంగా ఏ అనారోగ్యం లేనప్పుడు ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే మంచిది, ఆరోగ్యం బాగుంటుంది. కానీ ఒక మానసిక అనారోగ్యం వచ్చిన తర్వాత ఇవి మాత్రమే నిన్ను దానిలోంచి బయటకు పడేస్తాయంటే అది ఎవరు చెప్పినా కానీ దయచేసి దాన్ని అథెంటిక్గా తీసుకోకూడదు. మీరు ఎప్పుడైనా సరే ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళి అసెస్ చేసుకొని దానికి సంబంధించిన అన్ని రకాలైన సహాయం తీసుకున్న తర్వాత మీరు వాళ్ళ సజెషన్ ప్రకారం ఇది చేస్తే ఇవి మీకు ఉపయోగకరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్, సైకలాజికల్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీ అనాలిసిస్. హాయ్ దిస్ ఇస్ నవదీప్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్స్.